రెండోది గురువు పట్ల శ్రద్ధ. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి గురువు గారు అలా మాటలు మాటల్లో ప్రవచనాలు అన్నాడట, ఒరే గురువు మీద దృష్టి పెట్టి గురువు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ పోతే ఏదైనా దాటేయగలడరా అన్నాడట. ఆ విద్యార్థులందరూ విని, అబ్బా ఎంత బాగా చెప్పారు గురువుగారు ఈరోజు అని చెప్పి అందరూ పాపం పొరుగురికి వెళతారు, వెళ్ళి భిక్షాటన చేసుకుని వస్తుంటారు. అందులో నీళ్లు అలా పొరిలిపోతూ ఉంటుంది నదిలో నుంచి. అందరూ విద్యార్థులు భయపడిపోయి నిలబడతారు. ఒక్క విద్యార్థి, గురువుగారు అన్నారు కదా గురువుని మనసులో స్మరించి ఆ మంత్రాన్ని తదేకంగా తలుస్తూ పోతే ఏదైనా దాటుతామని, ఏదైనా దాటగలగాలేంది, ఈ చిన్న నదిని దాటలేమా, ఈ వాగుని దాటలేమా అనుకుంటూ ఆ గురువుని స్మరించి ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ వెళ్ళాడు. నీళ్ల మీద కాలు పెట్టాడు, అలా తేలుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. వీడు ఒక్కడే వెళ్ళాడు, గురువుగారికి భోజనం పెట్టాడు. ఏర్రా మిగతా వాళ్ళందరూ ఏరేనంటే, రాలేదండి గురువుగారు అక్కడే ఉండిపోయారు. ఏ నీళ్లు పొరిలిపోతుందండి, ఎక్కువైపోయింది, మరి నువ్వెలా వచ్చావు? నేను మిమ్మల్ని తలుచుకున్నాను, మీరు ఇచ్చిన మంత్రం స్మరించాను, అలా నడిచి వచ్చేసాను పైన. హే పిచ్చివాడ, ఊరుకో ఊరుకో, నువ్వు చెప్పేదేంటి అలాగా? గురువుగారికి నమ్మకం లేదు. లేదండి గురువుగారు, నిజమండి గురువుగారు అన్నారు. నిజంగా నువ్వు నాకు చూపిస్తావా? చూపిస్తానండి గురువుగారు, రండి. అయ్యో మీకంటేనా, మీ దగ్గర నేను ఎంతటి వాణ్ణి, మీ మాట నాకు ప్రమాణం గురువుగారు, నేను చేశాను పద అన్నారు. గురువుగారు వెళ్ళారు, ఇప్పుడు పొరిలిపోతూ ఉంది, అందరు అక్కడ ఉన్నారు. గురువుగారు మేమందరం ఉండిపోయాం, వాడు వెళ్ళిపోయాడంటే ఇంకా గురువుగారికి నమ్మకం కలగలేదు. ఎలాగో చూడాలని ఆతృత చెప్పాడు. వెళ్ళి అవతలకి వెళ్ళి అన్నాడు. గురువుని స్మరించాడు, మంత్రం జపించాడు, కాళ్ళు పెట్టుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు. గురువుగారు వండర్, బా నా మాటకింత శక్తి ఉందా అనుకున్నాడు. ఆయన నా మాట విని వాడికి ఇలా ఉందా, వాడేలా ఉంటే నేను ఎలా ఉంటాను అని కాళ్ళు పెట్టాడు, కొట్టుకుపోతున్నాడు. ఆయన వీడు వెళ్ళి పట్టుకొచ్చాడు వాడిని, ఎక్కడో కర దొరికింది పట్టుకొచ్చాడు. ఇదేంట్రా నేనేంటి ఇలాగా? అప్పుడు అనిపించింది వాడికి, నీకు నీ గురువు మీద శ్రద్ధ ఉందే, అదే నేను తీసుకెళ్ళింది. నాకు నా గురువు చెప్పాడు, విన్నానంతే, నాకు శ్రద్ధ లేదు. ఒట్టుట్టి మాటలు మాట్లాడుతున్నాళ్లే పనికి మాలిన మాటలను, కొట్టుకుపోయాను. ఒరే నీకు నీ గురువు మీద ఉన్న శ్రద్ధ, నాకు నా గురువు మీద నుండి వాటికి ఎప్పుడో తరించిపోయేవాణ్ణి రా అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం బ్రహ్మచర్యం చూడండి. అయితే బ్రహ్మచర్యం అని అంటే కొన్ని తిథులు చెప్పారు. ఆ తిథుల్లో ఆ భార్యాభర్తలు దూరంగా ఉండాలి, సాధన చేస్తే వాళ్ళు బ్రహ్మచారుల కిందనే లెక్క. మిగతా తిథుల్లో వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నా తప్పులేదు, కానీ కొన్ని తిథులు ప్రిస్క్రైబ్డ్ తిథులు ఉంటాయి. ఆ తిథుల్లో అలాగనే శ్రాద్ధం పెడతాం, తల్లిదండ్రులకి పితృకర్మ చేస్తాం ఆ రోజు, కానీ ఇంట్లో ఏదైనా ఒక మంచి యజ్ఞం చేస్తే ఆ రోజు, కానీ మంచి ఒక వ్రతం చేసిన రోజు, కానీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ అష్టమి కానీ, ఈ తిథులు ఉన్నాయి కొన్ని, ఏకాదశి, ఈ నాలుగు తిథులు పాటించాలి. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, అష్టమి. అంతేకాకుండా పవిత్రమైనటువంటి దినాలు అంటే పండుగ దినాలు, అలాగనే పితృకర్మలు చేసేటువంటి అమావాస్య వచ్చినప్పుడు పితృకర్మలు చేస్తాం, లేదా శ్రాద్ధం పెడతాం అప్పుడు, తర్వాత ఈ సూర్య సంక్రమణం అవుతుంది అప్పుడు. ఇవన్నీ బ్రహ్మచర్యం పాటిస్తే మనిషికి శక్తి. బ్రహ్మచర్యం అహింసాచ, హింస శరీరంతో ఒకరిని కొట్టడం, ఒకరిని గిల్లడం, ఇచ్చడం, ఒకరిని బాధ పెట్టడం చేయకపోవడం, ఇది శారీరం తప ఉచ్యతే. ఇక నోటితోటి చూడండి, నోటితో చేసేటువంటి తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, ఎవరిని ఉద్వేగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు అవతల వ్యక్తిని మాట్లాడి వాడిని కించపరిచి వాడిని కుంగదీసి వాడిని మానసికంగా బాధ పెట్టడం కుదరదు. సత్యం, సత్యమైన మాట మాట్లాడు, ప్రియంగా చెప్పు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచ నాందృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. అంతేకాదు స్వాధ్యాయాభ్యసనం చేయవ, స్వాధ్యాయం మంచి గ్రంథాలని పారాయణం చేయడం, అభ్యాసం చేయడం, శ్రవణం చేయడం, వాటన్నిటిని మననం చేసుకోవడం, మంత్ర ఉచ్చారణ చేయడం, నాలుగుతోటి ఇవన్నీ చేయాలి. అసలు నాలుక ఎంత గొప్పది తెలుసండి, ఆ ఒక్క నాలుక 32 మంది మధ్యలో ఉంది, ఎప్పుడైనా ఏ ఒక్కడైనా కొట్టేస్తాడు దాన్ని. ఆ 32 మంది అన్నారట నాలుగుతోటి, ఒసేయ్ నువ్వు జాగ్రత్త, నువ్వు గనుక ఏమనుకుంటున్నావో, నువ్వు ఎగుడు దిగుడుగా ప్రవర్తించావా, 32 మంది వేసేస్తాను నీకు. అంటే ఈ నాలుక అనుకుందట, ఓరి పిచ్చి సన్నాసులారా, నేను మిమ్మల్ని ఏం చెయ్యక్కర్లేదు, నేను ఎదుటివాడిని నోటుకొచ్చినట్టు మాట్లాడాను అనుకోండి, వాడు ముందు ఏమంటాడంటే పళ్ళు రాలగొడతానంటాడు, మిమ్మల్ని రాలగొడతాడు. నేను మిమ్మల్ని ఏం చెయ్యక్కర్లేదు, వాడిని అంటే వాడు మిమ్మల్ని చూసుకుంటాడు, కాబట్టి జాగ్రత్త నా జోలికి రాకనిందట. కాబట్టి 32 మంది బలవంతులు కారండి, ఇది ఒక్క మాట అంటే చాలు, ఒక్క మాట పళ్ళు రాలిపోతాయంటారు. ఒకసారి కోనసీమలో వెళుతున్నాను నేను, కోనసీమకి వెళుతున్నప్పుడు ఒక బడ్డి, కిల్లి బడ్డి ఉంది,
అయితే ఆ కిల్లిబడ్డి దగ్గర ఆగితే అక్కడ ఒక అతను వెళ్ళి ఈ ఆకు కట్టమన్నాడు, కిల్లి కట్టమన్నాడు, పాన్ వాడు కడుతున్నాడు. వీడు ఏం చేశాడంటే పళ్ళు అరటిపళ్ళు గెల ఉంది దాని మీద చేయి పెట్టాడు. వాడు కొట్టువాడన్నాడు, నేను పక్కన ఉన్నాను, ఏయ్ పళ్ళ మీద చేయి వేయకు పళ్ళు రాలిపోతాయన్నాడు. నేను అనుకున్నాను వీడేంటి ఇలా తెస్తున్నాడు వీడు, వీడు నవ్వుకుంటూ హాహాహా అన్నాడు. మీరు నవ్వినట్టే నవ్వాడు వాడు. నేను వీడికి ఏం శరం ఏమి లేదా వీడికి కోపం రావట్లేదు అన్నాను. వీడు మెల్లిగా చూసి పళ్ళు తింటూ ఆ అరటిపండు ఓడదీసి తింటూ, రే సున్నం తక్కువ లేకపోతే దవడ పేలిపోద్ది అన్నాడు వీడు. సరిపోయింది కదండి, నాకు ఇది అర్థం అవ్వడానికి అరగంట పట్టింది. అంత మేధావులు అనమాట, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తుంటారు వాళ్ళు. మనకు అర్థం కాదు, వాళ్ళు పొడిచి వెళ్ళిపోయిన తర్వాత అర్థం, ఓహో ఇక్కడెక్కడో పొడిచాడరా బాబు, ఎక్కడో కుమ్మాడరా వీడు, ఎక్కడో దొరికిపోయాం మనం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. కాబట్టి మంత్రజపాన్ని చేయండి, మంచి పారాయణ చేసుకోండి గ్రంథాలని, చక్కటి జపం చేయండి, పూజ చేయండి, అష్టోత్తరం పారాయణ చేయండి, మంచి మాటలు చెప్పండి ఎవరికైనా. ఏదైనా ఏదైనా ఉద్వేగంగా ఏదైనా మీకు కోపం వచ్చి ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి ఒక గ్లాస్ నీళ్ళు ఏదో తీసుకుని తాగండి, కొంతసేపు ఆగండి, నియంత్రించుకోండి, మెల్లగా దాని నుండి మనస్సు మార్చండి. సరే, ఇక మానసిక తపస్సు ఏంటంటే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అర్జున, మనఃప్రసాద సౌమ్యత్వం, ఎప్పుడు మీ మనస్సుని డిస్టర్బ్ అవ్వకుండా, స్కాటర్ అవ్వకుండా, ఊరికి అన్నిటికీ చంచలమైపోయి విరిగి పడిపోకుండా ఉండాలి అనంటే అన్నిట్లో వెళ్ళిపోయి దూరిపోకండి. ప్రతిదీ కుండు తగుదునమ్మా అనుకుంటూ వెళ్ళిపోయి దూరిపోకండి. కాబట్టి ఇక్కడ మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. ఇంకపోతే మౌనం అని అంటే నోరు మూసేసుకోవడం కాదండి, అవసరమైన దానికి మాట్లాడడం, అవసరమైన కామగా ఉండడం. ఈ మౌన వ్రతం పాటిస్తుంటారు. ఇంకా సమస్య అండి బాబు, వాడు మౌనం పట్టాడో లేదో కానీ ఇంట్లో అంత భీభత్సం. మనం ఏదైనా అడిగాం, అయ్యి బాబు ఒక మాట చెప్పేస్తే ఇన్ని సమస్యలు లేవు కదా, ఇది ఎందుకు, ఇది అవసరమా, ఇది ఏంటి చెప్పి, దీనివల్ల ఏమిటి లాభం చెప్పండి. ఈవిడికి ఇప్పుడు ఆకలి, ఈవిడికి ఏదో కావాలి, అది చేయమంటుంది. అతయ్య గారు ఎర్రనూక ఏంటండి, వరినూక ఈ ఏంటండి ఇది, ఏదో పాడు పొట్టకు ఏదో ఇంత ముద్ద పడేస్తే తినేయచ్చు, మౌనంగా ఉన్నా ఈ కుదరదు. ఆవిడకి అప్పుడే పూరి కావాలి, మంచి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కావాలి ఆ రోజు. ఇవన్నీ నోటితో ఇంకా చెప్పలేదు మౌనం. మరి ఎలా ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి? అరే బాబోయ్ ఇదేంటిది, దీనికంటే డెఫెండమ్ స్కూల్కి వెళ్ళి శుభ్రంగా నేర్చుకురావచ్చు. పూర్వం రోజుల్లో వచ్చేది టీవీలో న్యూస్ వారానికి ఒకసారి, వాళ్లే చాలా ప్రశాంతంగా చెప్తారు, అంటే నవ్వారు. ఇది మౌనం ఉండి నానా హింస ఏంటండి ఇది? మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు, అవసరమైంది మాట్లాడు, అనవసరమైన జాలికి వెళ్ళదు. ఇలాగా మన యొక్క మనస్సుకి, వాక్కుకి, శరీరానికి తపస్సు నేర్పించి ఆయన ఇవన్నిటినీ కూడా అర్జున, ఎవరైతే ఈ విధంగా ఈ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి మానసిక ప్రవృత్తి మారుతుంది, వాళ్ళు సత్యాన్ని తెలుసుకునేదానికి అర్హులవుతున్నారు. కాబట్టి వాళ్లే ఈ మోక్ష సన్యాసమనే స్థితికి అర్హులవుతున్నారు, వాస్తవాన్ని పొందుతారు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః.